సరే శ్రీనివాస్ గౌడ్ పుట్టుక పూర్వోత్తరాలంతా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి పెద్దగా దాంట్లో ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు మేము కూడా పెద్దగా ఏం దానికి దిగ్భ్రాంతికి గురయ్యేటటువంటి పరిస్థితి ఏం లేదు అయితే ఓ రకంగా శ్రీనివాస్ గౌడే మమ్మల్ని మునుగోడుకు తోలిండి ఇప్పుడు పాలమూరికి ఎట్లా వస్తారు మీరు ముందుగా టీఆర్ఎస్ పార్టీని మునుగోడలో ఓడగొచ్చినాక కదా మీరు రావాల్సిందని చెప్పి మమ్మల్ని మునుగోడు దాకా తోలడం జరిగింది తాగుబోతుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుణ్యాన మునుగోడు ప్రజలకు మంచి జరగబోతూ ఉంది మా మేము కూడా చేయబోతా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ మునుగోడుకు రావడం జరిగింది దీని వెనకాల తీన్మార్ మలన టీం పైన తీన్మార్ మలన్న సభ్యులపైన దాడులు చేయాలంటూ కేటి రామారావు అనేటువంటి ఒక మూర్ఖుడు ఆదేశాలు జారీ చేసి శ్రీనివాస్ గౌడ్కు ఆయన తెలుగు లేదు లో పీస్ లేదు ఆయన వట్టిదే ఆయన కథ ఆయన పర్ఫార్మెన్స్ ఏందో మా ఎరికే ఎందుకంటే ఆయన మీద మర్డర్ అటెంప్ట్ అన్నప్పుడే బొమ్మ తుపాకి బయట పెట్టుకొని ఇజ్జత్ తీసుకున్నాడు శ్రీనివాస్ గౌడును కనీసం కనీసం కుక్క కూడా బలకరి అది ఏడా పాలమూరులో అటువంటిది రేపు తీన్మార్మాలను అడిగిపోయి శ్రీనివాస్ గౌడ్ గిట చేసిండు గట చేసిండని ఓ ఐదారు వేల మందిలు చెప్తాను నేను చెప్పదలుచుకుంటే మార్నింగ్ న్యూస్లో లక్షల మందిలో చెప్తాను శ్రీనివాస్ గౌడ్ గురించి కానీ కేటీ రామారావు అనేటువంటి ఒక దుర్మార్గుడు మలన్న టీమ్ సభ్యుల పైన ఇవాళ మా సుదర్శన్ పైన దాడి చేయించేటువంటి కార్యక్రమానికి తెగబడ్డాడు